త్వరలోనే పీఆర్సీ నివేదిక సిద్ధం చేసిన పీఆర్సీ చైర్మన్ బిశ్వాల్ ఉద్యోగులకు ప్రయోజనకరంగా రూపకల్పన వయోపరిమితి పెంపుపైన కసరత్తు పూర్తి కొత్త నోటిఫికేషన్లకు శాఖల వారీగా సంసిద్ధం ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయడంతో పీఆర్సీ తన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించడానికి సిద్ధమవుతుంది వేతన సవరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిఆర్ బిశ్వాల్ కమిషన్ గడువు ఈ నెల ముప్పై ఒకటితో ముగియనుంది ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది తెలంగాణ వచ్చిన తర్వాత తొలి పీఆర్సీలో నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చి ఉద్యోగులను ఆశ్చర్యపరిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి రాష్ట్రంలోని దాదాపు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి జీతాన్ని పెంచాలని నిర్ణయించారు ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన అన్ని అంశాలపై పీఆర్సీ నివేదికను రూపొందిస్తున్నట్లు సమాచారం ఈ అనేక ప్రతిపాదనలు పొందుపరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది గతానికి భిన్నంగా ఈసారి నివేదిక ఉంటుందని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకొని కమిషనర్ నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం ఉద్యోగులకు సంబంధించి కనీస వేతన స్థాయిని రిటైర్మెంట్ సమయంలో అందించే కనీస పెన్షన్లు కూడా సవరించాలని ఉద్యోగులకు ఇచ్చే ఇంటి భత్యాన్ని కూడా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి దీనిపై వేతన సంఘం ఏ విధంగా స్పందిస్తున్నది ఆసక్తిగా మారింది దీంతో పాటు పూర్తి పెన్షన్ పొందడానికి ఉన్న అర్హతను కూడా కుదించాలని ఉద్యోగులు కోరుతున్నారు దీనిపై కూడా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది ఇంకా ఎంత శాతం ఫిట్మెంట్ ఇవ్వాలన్న దానిపై భిన్న వాదనలు ఉన్నాయి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన సిఎస్ సోమేష్ కుమార్ ఆధ్వర్యంలోని కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత ఈ విషయమై స్పష్టత వస్తుంది ఉద్యోగులకు ఎంత ఫిట్మెంట్ ఇవ్వాలో ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత తెలుస్తుంది గతంలో ప్రదీప్ చంద్ర నేతృత్వంలోని కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే అయితే కమిటీ చెప్పిన దానికన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదారంగా వ్యవహరించిన విషయాన్ని ఉద్యోగ సంఘాలు గుర్తు చేస్తున్నాయి సిఎస్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా రాష్ట్ర మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకుంటుంది వీలైనంత త్వరగానే ఉద్యోగుల వేతన పెంపు ప్రక్రియ పూర్తయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ఫిబ్రవరి మార్చిలోపే మొత్తం ప్రక్రియను ముగించనున్నారు